ఎవరైతే మన ఎన్నికల్లో పోటీ చేశారు ఆ అభ్యర్థులు సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తల సమక్షంలో మనం ఈ అపజయాల నుంచి మళ్ళా మన పార్టీని ఎట్లా బలోపేతం చేసుకోవాలి ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి గత అనుభవాల పాఠాలుగా మనం ఎంత మేరకు నేర్చుకున్నాం మళ్ళా మనం ప్రతిపక్షంలో కూర్చునేటువంటి అవకాశం కనీసం మన శాసనసభలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలవకపోవడం అలాగే దేశవ్యాప్తంగా 44 సీట్లు మాత్రమే రావడం ఇది మనల్ని ఎంతో బాధించింది ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ 1 గాని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ 2 లో కూడా ఎన్నో నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఒక ఎన్ఆర్ఐజీఎస్ గాని ఇందాక సత్యనారాయణ చెప్పినట్టు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గాని కానీ కొన్ని స్కామ్స్ కూడా జరిగాయి పోలీస్ స్పెక్ట్రం మనకు సంబంధం లేదు తమిళనాడుకు చెందినటువంటి ఏఎస్ రాజా గారు డిఎంకే అధినేత కరుణానిధి గారి కుమార్తె ఆవిడ అట్లాగే శివసేనను సంబంధించినటువంటి వరకు కోలుకు సంబంధించిన వరకు ఆ స్కామ్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా పెద్ద ప్రభావం చూపించాయి యూపీఏకు మీద చాలా పెద్ద ప్రభావం చూపించాయి కానీ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఆయన పార్టీని విడిచి నాకు ముఖ్యమంత్రి అవ్వకపోతే ఈ పార్టీలో ఉన్నా నేను అని చెప్పి మొక్కుపట్టు పెట్టి ఆయన మీద పార్టీ పెట్టుకుని ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అందులో కొంతమంది రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో లేదా దేనితో మొత్తం మీద ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం దాని తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి పెట్టడం మంత్రిమండలి అందరూ కూడా ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నా ఒకపక్క తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్నా మనం పాలన సాగించుకోగలిగాం కాంగ్రెస్ పార్టీ కానీ దురదృష్టం జూలై 30వ తేదీన ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సమాధి పెట్టినటువంటి రోజుగా మనం ఈరోజు ఆవరించుకోవచ్చు జూలై 30వ తేదీ ప్రకటన మనల్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీమాంధ్రలో తుచ్చిపెట్టుకుపోయేలాగా చేయడంలో అది చాలా పెద్ద ఎత్తు పాత్ర కలిగించింది దాని తర్వాత సీఎం గారు క్యాంపస్ లో మీటింగ్ జరిగినప్పుడు కూడా పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు చాలా మంది అందరూ ఉన్నారు శాసనసభలు సీమాంధ్రకు చెందినటువంటి వారు అందరూ కూడా అక్కడ సమావేశమయ్యాం ఆ రోజు ఒక్కటే చెప్పాం మనం అందరూ కూడా పదవులకు రాజీనామా చేద్దాం ముఖ్యమంత్రి పదవికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవికి శాసనసభ్యులు రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు మొత్తం అందరం కూడా రాజీనామా చేసి మనం అధికారికంగానే బయటకు వచ్చేద్దాం ప్రజల వారు మనం విశ్వసించట్లేదు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు ఆ ఉద్యమంలో మనం కూడా భాగస్వామ్యం పంచుకుని సమఖ్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మనం భాగస్వామ్యం పంచుకుంటే ఆ పక్కనే సోనియా గాంధీని దుర్భాషలాడుతున్నారు కాంగ్రెస్ పార్టీని నిచాతినిచంగా వాళ్ళు తిడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రజల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి రాదు వాస్తవం గుర్తించి మనం అందరం కూడా పద పదవులకన్నీ కూడా రాజీనామా చేసి సోనియా గాంధీని చెప్తాం హైకమాండ్కి చెప్తాం అధికారికంగా చేసిన తర్వాతే అప్పుడే కేంద్రం మళ్ళా కదులుతుందని అంటే ఆ రోజు చాలా మంది మరి